నమస్కారం. ఉదయ్ న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది గాయం ఆదినారాయణ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామన్న పోస్టల్ ఉద్యోగులు. అటవీ సంపదను కొల్లగొడితే కఠిన చర్యలు తప్పవన్న ఐజీ కాంతారావు. విద్యుత్ ఆపరేటర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించిన శాఖ అధికారులు. జీడిఎస్ కమిటీ సానుకూల సిఫారసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. మార్కాపురం పట్టణంలోని ప్రధాన తపాలా శాఖ కార్యాలయం ఎదుట పోస్టల్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తమ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని, డిమాండ్స్ నెరవేర్చకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ సమ్మెలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య, కాసిం, రామ్రెడ్డి, కాసేయులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సమ్మెలో ఆ శాఖ ఉద్యోగులు నారాయణ రెడ్డి, శశికుమార్, కొండయ్య, రమణారెడ్డి, నాయక్, భాస్కర్ రెడ్డి, ధర్మరాజు, పోస్టల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ మా చేత వెట్టి సాగిరి చేయించుకుంటూ, డైలీ 8 అవర్స్ పని చేయించుకుంటూ, వెట్టి సాగిరి చేయించుకుంటూ, కనీసము ఆకలి కేకలు తీర్చడానికి కూడా, ఆకలి మంటలు తీర్చడానికి కూడా కనీస వేతన 18 అమలు చేయకుండా 6,000 రూపాయలు ఇస్తూ పిల్లానికి అన్నం పెట్టని స్థితిలో ఇవాళ గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నారంటే అది మన భారతదేశ ప్రభుత్వానికి సిగ్గుచేటని సభాముఖం అందరికి మరి ఒకసారి తెలియజేసుకున్నా కామ్రేడ్. మోడీ గారు వచ్చిన తర్వాత టీవాలా అంటే ఏదో మా బతులు బాగు చేస్తారని ఆశపడి అందరం ఆయన గదినెక్కిస్తే, ఈరోజు మా యొక్క ఆకలి కేకలు కూడా పట్టించుకోకుండా వేడవేతన సవరణ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఇచ్చి గ్రామీణ తపాలా ఉద్యోగులు పనిచేయడం, మా యొక్క వేడవేతన సవరణ కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చి కనీసం 18 నెలలు గడుస్తున్నా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఆ రిపోర్ట్ అమలు చేయకపోవడము మన ప్రభుత్వం యొక్క నిరాకృత పాలనని మీ యొక్క మరి ఒకసారి తెలియజేస్తున్న కామ్రేడ్స్. కాబట్టి మోడీ మా యొక్క ఆకలి కేకలను అర్థం చేసుకుని ఆ కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్లని సానుకూల అంశాలన్నింటిని వెంటనే అమలు చేసే వరకు మా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని మీ అందరికీ మరి ఒకసారి తెలియజేసుకున్న కామ్రేడ్స్. గిద్దలూరు పట్టణంలోని తపాలా శాఖ ఉద్యోగ సంఘాలు, ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పట్టణంలోని పెద్ద పోస్ట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని, లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 22/5/2018 నుండి గ్రామీణ తపాలా ఉద్యోగుల వందరము దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాము. దీనికి కారణం ఏంటంటే, గ్రామీణ తపాలా ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము 2016 పోస్టల్ బోర్డు మెంబర్ అయినటువంటి శ్రీ కమలేష్ చంద్ర అనే వ్యక్తితో ఒక కమిటీ వేయడం జరిగినది. అతను సంవత్సరం పాటు టైం తీసుకొని ఒకరోజు ముందే కేంద్ర ప్రభుత్వానికి మరియు తపాలా శాఖకు కమిటీ నివేదికను అమలు చేశాడు. కానీ కేంద్ర ప్రభుత్వం మరియు తపాలా శాఖ గ్రామీణ తపాలా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యత వహిస్తూ, దాని మీనమేషాలు వెక్కిస్తూ, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుండా గ్రామీణ తపాలా ఉద్యోగుల జీవితాలతో ఆడలాడుతున్నది. కావున గ్రామీణ తపాలా ఉద్యోగుల మందరము ఈ నెల 22 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వము గ్రామీణ తపాలా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టును వెంటనే అమలుపరచాలని. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఎర్రచంద్రం అక్రమ రవాణా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజీ మాట్లాడుతూ, అటవీ సంపదను కొల్లగొట్టే వారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆయన వారికి సూచించారు. వీధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. మొక్కల పెంపకంపై దృష్టి సారించి పర్యావరణ సమతౌల్యానికి పాటుపడాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎన్వి రామాంజనేయులు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం నందు మంగళవారం విద్యుత్ ఆపరేటర్లకు డిఈ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఆపరేటర్లకు పవర్ ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్, సబ్స్టేషన్ల మెయింటెనెన్స్ల గురించి వివరించారు. విద్యుత్ పరివర్తకాలు, ఆన్లైన్ మోడెమ్ కమ్యూనికేషన్, షిఫ్ట్ ఆపరేటర్స్ చేయవలసిన విధులు, పాటించవలసిన జాగ్రత్తలు, నియమ నిబంధనల గురించి వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ బాలంకయ్య, ఒంగోలు డిఈ సూర్యనారాయణ, ఏడీఈ సిహెచ్ సతీష్, సియా నాయక్, సతీష్ బాబు, విద్యుత్ ఉద్యోగులు, ఆపరేటర్లు పాల్గొన్నారు. వర్క్ షాప్ సదస్సు ఆల్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్ తోటి కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సబ్స్టేషన్లలో సంబంధించిన బ్రేకర్స్లలో కొత్త టెక్నాలజీ మీటర్స్, సిమ్స్, కాంట్రాక్టర్స్ రిలేస్ ఇవన్నీ ఈ మధ్యకాలం వ్యవధిలో అన్ని సబ్స్టేషన్లలో ఈ మన జిల్లా వ్యాప్తంగా బిగించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ ప్రాక్టికల్గా అందరికీ అవగాహన కావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే తెలిసి తెలియక తప్పు చేయకూడదని, అలాగే చేసే పని చాలా జాగ్రత్తగా చేయాలని, వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ వాళ్ళు తెలియాలని ముఖ్యంగా ఈ ప్రోగ్రాం జరిగించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కన్జంప్షన్ అంతా ఇక్కడ జరిగే ప్రాక్టికల్గా ఫీల్డ్లో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లలో మొత్తము అందరికీ చూసుకునే విధంగా అందుబాటులో ఉంచడం కోసం ఈ టెక్నాలజీని వాడుతున్నాము. పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఇస్తున్న వ్యవసాయ సబ్సాయిలర్ యంత్రాలను మంగళవారం ఏడీఏ సుదర్శన్ రాజు పెద్దారువీడు మండలం కమ్మంపాడు గ్రామానికి చెందిన బండ్ల సోమయ్య అనే రైతుకు అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్లో భూగర్భ జలాలు పెంచుకునేందుకు పొలంలో 10 మీటర్లకు ఒకసారి చొప్పున సబ్సాయిలర్తో కాలువలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పంట బెట్టకు రాకుండా ఉండాలంటే మన పొలంలో కురిసిన వర్షాన్ని మన పొలంలోనే ఇంకేటట్లుగా చేసుకోవాలంటే ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఏడీఏ రాజు మాట్లాడుతూ కలుపును తట్టుకునే BT3 ప్రతి రకం సాగును ప్రభుత్వం అనుమతించలేదని, ఆ రకాన్ని సాగు చేసిన రైతును విక్రయించిన డీలర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో ఎన్ లక్ష్మీనారాయణ, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర స్థాయిలో నేషనల్ ఉత్తమ జిల్లా అవార్డుకు ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఎంపికయ్యాయి. ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో బెస్ట్ జిల్లా ఏది అనే దానిపై పరిశీలనలో భాగంగా కేంద్ర NIRD కోఆర్డినేటర్ రజనీకాంత్ మంగళవారం పెదారివీడు మండలం ఎస్కొత్తపల్లె గ్రామంలో పర్యటించారు. పెదారివీడులో నీటి సంరక్షణ, నీటి విలువ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల వల్ల భూగర్భ జలాలు ఏ మేరకు పెరిగాయి అనే దానిపై పరిశీలించారు. ఆయన వెంట PD పోలప్ప, MND మీరావళి, APD వెంకటేశ్వర్లు, MPDO జి నాగేశ్వరరావు, APO వై సుజాత తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయిలో అవార్డుకి మన ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ప్రతిపాదనలోకి ఎంపికైనాయి. అలా ప్రతిపాదన పడిన ఈ 3 జిల్లాల్లో బెస్ట్ జిల్లాను ఎంపిక చేయడం కోసం కేంద్ర అవార్డు కమిటీ సభ్యులు మన NIRD కోఆర్డినేటర్ రజనీకాంత్ గారు ఈరోజు మన ప్రకాశం జిల్లాలోని పెద్దారివీడు మండలంలో ఎస్కొత్తపల్లి పెద్దారివీడు 2 గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీల ద్వారా చేయించబడిన ట్రెంచ్ వర్క్ పరిశీలించడం జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ పనిని ప్రజల కూలీల భాగస్వామ్యం చేసుకోవటము ఎంతో కష్టమైన నెలలో కూడా బాగా పనిచేయటం జరిగింది. అలాగేదంగా నీటి నిల్వ జరిగి బోర్లకు మళ్ళీ భూగర్భ జలాలు పెరిగినట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో చాలా సంతృప్తిని వ్యక్తపరిచారు రజనీకాంత్ గారు. ఈ కార్యక్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పేద కుటుంబానికి గిద్దులు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు చేయూతనిచ్చారు. అర్ధవీడు మండలం నారాయణపల్లె గ్రామంలో జీవనం సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రేగలగడ్డ కోటేశ్వరి అనే మహిళకు అన్నా రాంబాబు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం ఆదం సాహెబ్ పొదిలి ఆర్టీసీ బస్టాండ్ను సోమవారం సందర్శించారు. తొలుత ఒంగోలు నుండి బస్సులో వచ్చిన ఆర్ఎం పొదిలి బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించి ఆర్టీసీ సేవలపై ప్రజల్లో ఉన్న స్పందన గురించి ఆర్ఎం అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. తర్వాత ఆర్టీసీ క్యాంటీన్ను ఆయన పరిశీలించారు. కండక్టర్లు డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఎం రమణమ్మ, పొదిలి డిపో మేనేజర్ శివప్రసాద్, మార్కాపురం డిపో మేనేజర్ నరసింహులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు సిఐటియు డివిజన్ సహాయ కార్యదర్శి పి రూబెన్ ఆధ్వర్యంలో పెయింటర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు డివిజన్ ఉపాధ్యక్షులు డి సోమయ్య ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో పెయింటర్ల సమస్యలపై వారు చర్చించి అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కమిటీలో అధ్యక్షులు ఎస్కే వలి, కార్యదర్శిగా లాజర్ మరియు 17 మంది కమిటీ సభ్యులను వారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్మికులు మేము చేరండి, మీకు ఈ సదుపాయం ఉంది, దానికి మేము ఆదరిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ఎందుకు చెప్పకూడదు చెప్పి ఈరోజు సిఐటీ మనం అడుగుతా ఉన్నాం. అటువంటి పరిస్థితి రాబోయే పరిస్థితుల్లో మనం సిఐటీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో సోమవారం సొసైటీ అధ్యక్షులు గొట్టెముక్కల చెనకేశవుల ఆధ్వర్యంలో ఆదరణ వెల్ఫేర్ సొసైటీ వారు ఇంటింటా ఇంకుడు గుంత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గొట్టెముక్కల మాట్లాడుతూ వర్షపు నీరు వృధా పోకుండా, ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా ఒడిసి పట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిధిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. పెదారువీడి మండలం తంగిరాలపల్లె గ్రామ రైతులు భూముల ఆన్లైన్ గందరగోళంతో గగ్గోలు పెడుతున్నారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఒరిజినల్ సెటిల్మెంట్ పట్టా భూములను మరొకరి పేరు మీద ఆన్లైన్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర పాసు పుస్తకాలు, ఈసీలు అన్నీ ఉన్నా మా పేరు మీద ఆన్లైన్ చేయడం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ 2 నెలల నుంచి తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. మా తంగిరాలపల్లె సార్, పూర్వం నుంచి ఉన్న భూములు, మా ఈ వారసత్వం భూములు, మా ఒరిజినల్ పట్టాలు కానీ పాస్బుక్లు కానీ మొత్తం ఉన్నాయి మా భూములు. వాళ్ళ పేరు మీద అసైన్మెంట్ పట్టా ఎక్కాయి. ఆన్లైన్లో ఎక్కిన భూములు ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. మేము ఎన్ని చుట్టూ తిరుగుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. కలెక్టర్ కాడి పోతే చేసుకొచ్చారు రసీదులు. రసీదు తీసుకొచ్చిన కూడా అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మొన్న పెట్టిన కాగితాలు కూడా చేసుకొచ్చి మళ్ళీ ఈరోజు రమ్మంటే మళ్ళీ 30వ తారీఖు వేసారు. అట్లా వేస్తున్నారు కానీ అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు సార్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వామపక్షాలు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని వారు ఈ సందర్భంగా విమర్శించారు. ప్రకాశం జిల్లా బేసవరపేటలోని స్థానిక పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సతీష్ బాబు ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పార్థివ్ వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న పార్థివ్ గ్యాంగు చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారనే విషయాలను వాట్సాప్, ఫేస్బుక్లో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎవరైనా ఇలాంటి మెసేజ్లు పెట్టి ఫార్వర్డ్ చేస్తే అటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని ఆయన ఆకతాయిలను హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, జిల్లాలో సోమవారం ఒక్కరోజే 150 మంది వాహనదారులను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిన వాహనదారులకు జరిమానాతో పాటు రిమాండ్ కూడా విధిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా 18 సంవత్సరాలలోపు పిల్లలు వాహనాలు నడిపినట్లయితే వాహనాల యజమానులపై వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రతి గ్రామాల్లో పోలీసులు మేల్కొల్పు ప్రోగ్రాం ద్వారా దొంగతనాలు, పలు కేసులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, LHMS ద్వారా ఇంటి యజమానులు ఎక్కడికైనా ఊరు వెళితే పోలీసులకు సమాచారం ఇచ్చి వారి ఇళ్లకు భద్రతను కల్పించుకోవాలని ఎస్పీ సతీష్ బాబు ప్రజలకు తెలియజేశారు. ఎస్పీ వెంట మార్కాపురం డిఎస్పీ ఎన్వి రామాంజనేయులు, మార్కాపురం సిఐ భీమా నాయక్, బేస్తవారపేట ఎస్ఐ శశికుమార్ తదితరులు ఉన్నారు. ఇంతటితో ఉదయనీ సమాప్తం. తిరిగి రేపటి ఉదయనీసులో కలుసుకుందాం. నమస్కారం.